హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే ఒంగోలు టు కాళహస్తి అండి, కాళహస్తిలో టెంపుల్, అలాగే ఇతర వివరాలు ఈ వీడియోలో అయితే చూద్దాము. సమ్మర్ హాలిడేస్ కదా, అందుకని ట్రైన్స్ అయితే అస్సలు ఖాళీ లేవు, అందుకని బస్ బుక్ చేసుకొని వెళ్ళాము. మా వారైతే తిరుపతి నుండి కాళహస్తి వస్తున్నారు. ఏ మా వారు కూడా వచ్చేసారు. వచ్చి కాళహస్తిలో దర్శనం కంటే ముందే ఇక్కడ దీపం పెట్టాలని చెప్పారు మాకు. చెట్టుకి పసుపు కొమ్ము కట్టాలి, సంతానం లేని వాళ్ళు ఉయ్యాలను కూడా కడుతున్నారు. మేమైతే ఫ్రెష్అప్ అయిపోయాము, ఇంకా దర్శనానికి వెళ్ళాలి. ఈ క్యూ వచ్చేసి మెయిన్ దర్శనానికి వెళ్ళడానికి. అలాగే ఇక్కడ రాహుకేతు పూజ ప్రత్యేకమండి. ఇది ఆరోగ్యపరంగా, వ్యాపారపరంగా, వృత్తి, అలాగే సంతానం, వివాహం, అలాగే దోషాలు, ఎటువంటి దోషాలున్నా కానీ నివారించడానికి ఇలాగా ఈ విధంగా పూజ అయితే రాహుకేతు పూజ చేస్తారు. ఇక్కడ చాలా టెంపుల్స్, గోపురాలు అయితే కనిపిస్తున్నాయి కదా, కానీ మెయిన్ దేవుడు వచ్చేసి శివుడు. అలాగే మెయిన్ పూజ వచ్చేసి రాహుకేతు పూజ. అలాగే పూజ చేయించుకున్న వారు ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు, అలాగే రిలేటివ్స్ ఇంటికి వెళ్ళకూడదు అని కూడా చెప్తున్నారు. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా మేము కాళహస్తి నుండి తిరుపతికి వెళ్తున్నాము. తిరుపతికి, కాళహస్తి నుండి తిరుపతికి 1 అవర్ జర్నీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ లక్కీ కపుల్ వ్లాగ్స్. బాయ్ బాయ్.